నా పేరు పూరిక అర్జునాయక్, వెంకటాపురం మండలం, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ను. మా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజలు బ్రహ్మనడదం పడుతున్నారు. మేము ఏ ఊరికి డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళినా సంక్షేమ పథకాల గురించి వారే మాకు ఎదురు చెప్పి, కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ని మాకు 1000 రూపాయలు ఇస్తుండు, మేము తప్పనిసరి మేము కేసీఆర్కే ఓటేస్తామంటే మేము కూడా వారికి చెప్తున్నాం. ఏమని అంటే, కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేశారమ్మా. ఇప్పుడు ప్రస్తుతం 1000 రూపాయలు ఉన్నదాన్ని 2016 రూపాయలు చేశారు. అలాగే వికలాంగులకు కూడా 1500 ఉన్న పెన్షన్ని 3016 చేసిండ్రు. రైతు బీమా కానీ, రైతు పెట్టుబడి సాయం కానీ అనేకమైన పథకాలు ప్రజల్లో డైరెక్ట్ కార్యకర్తకు, టీఆర్ఎస్ కార్యకర్తకు లబ్ధి లేకుండా, ఏ పైరోగులు లేకుండా, టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ పైరోగులు చేయకుండా డైరెక్ట్ నేరుగా ప్రజా సంక్షేమానికే, ప్రజల వద్దకే ఆ లబ్ధి పొందుతుంది కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అందులో సందేహం ఏమి లేదు. రాబోయే ఈ రోజుల్లో నిన్న మీరు ములుగు సభలో చూశారు, మనిషికి కేసీఆర్ గారే స్పష్టంగానే చెప్పారు, ఇక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కరికి 2 ఓట్లు వేస్తే చంద్రబాబు గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారనేది వాస్తవం, 100కి 100% నిజం. ఎందుకంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు, మేము ఏడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. చందులాల్ సారు వారు ఇప్పుడు అన్నట్టుగా 100కు 100%, 40,000 పైసిలకు మెజార్టీతోనే బ్రహ్మాండంగా గెలుపొందుతారు. గతంలో కూడా మేము వెంకటాపురం మండలం నుంచి 5,000 పైసలకు మెజార్టీ ఇచ్చాం. ఈసారి కూడా మేము 10,000 మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా మండలంలో 90% టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. 90% టీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాన్స్టెన్సీలో మా వెంకటాపురం మండలం చందులాల్ సార్కు అత్యధికంగా మెజార్టీ ఇవ్వడానికి మేము కార్యకర్తలు, నాతో పాటు మా ఊరిలో ఉన్న మా మండలంలో ఉన్న ముఖ్య నాయకులు, చోటామోటా నాయకులు అందరూ వారికి ఎన్ని మనస్పర్ధలున్నా సారు గెలుపు కొరకు పక్కన పెట్టి అందరూ టీఆర్ఎస్ గొడుగు కిందికి వచ్చి స్పష్టంగా పనిచేస్తున్నారు. అది నేను మనసారా గమనిస్తూ ఉన్నాను. మేము 90% మండలంలో 90% మెజార్టీ ఇచ్చి చందులాల్ సారి గెలుపులకు పాత్రులమవుతామని ఈ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు అండి. ఒకసారి మీరు చెప్పండి, అంటే ఈ గ్రామాల వారిగా చూసినట్లయితే ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? నేను దాదాపుగా 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసాను. ఏ నాయకులు కూడా మా గ్రామానికి అభివృద్ధి చేయలేదు. 70 సంవత్సరాల నుంచి కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎవరు పోయలేదు. చందులాల్ గారు మంత్రి అయిన తర్వాత మా గ్రామానికి దాదాపుగా 8 కోట్ల రూపాయలు ఇచ్చి మట్టి రోడ్డు లేకుండా మొత్తం సీసీ రోడ్లు వేయడం జరిగింది. బీద వాళ్లకు 3 ఎకరాల భూమి 8 మందికి ఇవ్వడం జరిగింది. 50 మందికి డబల్ బెడ్రూమ్లు మంజూరు చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఇవన్నీ కార్యక్రమాలు చందులాల్ చేస్తున్నారు కాబట్టి మేమందరం ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరి చందులాల్ గారి విజయం కొరకు మేము రాత్రి పగలు కష్టపడి ఖచ్చితంగా ఆయనకు గెలుపు అందిస్తామని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి కులాల వారికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా, యాదవులకు గొర్రెలు, ముదిరాళ్ళకు చేపలు, వేరే వాళ్ళకి లోన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చిండ్రు. కళ్యాణ లక్ష్మి ద్వారా కూడా చాలా జరిగింది. అయితే ఇక్కడ మాత్రం మేము మా గ్రామంలో 80% వరకు ఇప్పటికే అయిపోయింది. టీఆర్ఎస్ ఖచ్చితంగా మేము ఓట్లు వేసి చందులాల్ గారిని ఒకసారి గెలిపించి మా గ్రామంలో అన్ని వాడకు సైడ్ కాలువలు, ఒక మంచి లైటింగ్ సిస్టమ్, ఒక మంచి కాలేజీ ఇక్కడ పెట్టుకోవాలనే ఆలోచన మాకున్నది. చందులాల్ గారు మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది, మాకు చేస్తారనే నమ్మకం ఉంది. గతంలో సీతక్క ఉండి ఒక్క రూపాయి పని కూడా మా గ్రామంలో చేయలేదు. సీతక్కను నమ్మే పరిస్థితి మాకు లేదు. నమ్మిన ఒకటువంటి వీరన్నకే సీతక్క ఇక్కడ నుంచి ఎల్లగొడితే ఆయన భద్రాచలంలో పడిపోయిండు. ఆమెను ఇప్పుడు కార్యకర్తలు ఎవరు నమ్మడం లేదు. ఆమెను దరిదాపులకు కూడా మేము రానివ్వం. అసలైతే సీతక్కకు డిపాజిట్ లేకుండా చేయాలనే ఆలోచన, పట్టుదల మా అందరిలో ఉన్నది కాబట్టి చందులాల్ గారిని మేము ఖచ్చితంగా గెలిపిస్తామని ఆశాభావం చేస్తున్నాం. ఒకటి విషయం ఏంటంటే, గండ్ర రమ్మిరెడ్డి గారికి ఒక న్యాయం, పోడెం వీరయ్యకు ఒక న్యాయం చేసి ఇక్కడ ఆదివాసులను కూడా, పోడెం వీరయ్య వంటి అభిమానులందరూ కూడా టీఆర్ఎస్కే ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి సమావేశానికి కూడా ఎటువంటి నగరం తాడవాయి మంగపేట నుంచి చాలా పెద్ద ఎత్తున ఆదివాసులే రావడం జరిగింది. అందుకు ఉదాహరణ చందులాల్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనేమి చెప్పాలి. మొత్తానికి ఇది పరిస్థితి. గత పాలకులు ములుగు నియోజకవర్గాన్ని ఏ విధంగానూ పట్టించుకోలేదని, గ్రామాలు కూడా గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కానీ గడిచిన 4.5 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి విస్తృతంగా జరిగిందని టీఆర్ఎస్ శ్రేణులు అక్కడ అభిప్రాయపడుతున్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో, డిసెంబర్ 7 జరిగే శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆపద్ధర్మ మంత్రి చందులాల్ గారు గెలుస్తారని వారందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.